వారి నాయకుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగైనా పాపం వారికి బాధ కలగడం సహజమైనటువంటి అంశం నేను కాదని అనడం లేదు అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్షా అధ్యక్షా మీరు ఇది వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్లి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకొచ్చి ఆ మానిటర్ ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ప్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జెక్చర్స్ లో కనిపిస్తా ఉన్నది దీని వల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్ల కొడుతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను స్పెషల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన వచ్చి ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవరాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీని వల్ల అవాంఛనీయ సంఘటన జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఓవరాక్షన్ మా పార్టీ నుంచి వెళ్లి ఓవరాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలకు కోపోద్రేక్తాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్నట్టు డోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంఛనీయ సంఘటనల బాధ్యత వారే వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా అయ్యా అలాగలే సినిమా సార్ ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ మీసాలు లేదు నా నూరా 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 దమ్ముంటారా నా దమ్ముంటారా తల్లి లాంటిది అక్క
ఇక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు. నేను వెళ్ళేటప్పుడు తడగొట్టే రా చూసుకుందాం అన్నాడు. రా చూసుకుందాం అన్నాడు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. శాసనసభ్యులకి ఒక భద్రత లేదు, బయట ప్రజలకి భద్రత లేదు, ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి. ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగం కల్పించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ నేను ఇందుపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది. సుమారు 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఆ క్లస్టర్ కింద 2,11,000 మందికి ట్రైనింగ్ అలాగే 1,72,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 December 9 అనుకుంటా కోర్టు కూడా అదే వెళ్ళే ఇది ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్ గేమ్ జరగలేదు ఇందులో. ఇది అన్యాయపరంగా జరిగే అన్యాయపరమైన నిధులు కావు. ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు, ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తోడేసి ఏమి లేదు, ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. ఎంత గమనిస్తున్నారు, మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేరు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కూడా. ఇక సహించి లాభలేదు, అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా. అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రేపేంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇవాళేమో విచ్చలవిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఈ ల్యాండ్ స్కాము శాండ్ స్కాము లిక్కర్ స్కాము, ఈ గంజాయి పండించడంలో మనం 1 దేశంలో డైవర్ట్ చేస్తారు. యువతను కూడా, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భారతీయ భావతరానికి భారతదేశ ఒక మహాశక్తి యువకులు. దేనికైనా వాళ్ళే వెన్నెముక, రైతులు యువకులు. అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడల్ వాడి వాయిస్తూ కూర్చున్నాడంట. రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎట్టుకున్నారంటే మన అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఆయన చెట్టు ముందుగా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబును బేలు చూపించి మీసం బేలేశాడు, ఆ తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నేను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను, నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు. నేను మీసం బేలేసేటప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. రా చూసుకుందాం అన్నాడు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం.